DA 291. అయితే ఇందులో మనకు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఏం క్లాస్ చెప్పుకున్న ఇది ఏంటిది ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ కదా. ఎక్స్టెన్షన్ ఒక పదము. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఎడ్యుకేషన్. దీని అది రెండు పదాలు ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ మనది DA 291. అయితే ఇందులో ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే తెలుగులో దీన్ని విస్తరణ అని, ఎడ్యుకేషన్ అని అంటే దీన్ని తెలుగులో మనం విద్య అంటాం. టోటల్గా ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ విస్తరణ విద్య అని చెప్పుకుంటాం మనం. మరి ఇంతకీ ఈ యొక్క ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది, దాని అర్థం ఏంటిది, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, దాని అర్థం ఏంటిది అనేది తెలుసుకుందాము. అయితే మొట్టమొదటగా ఫస్ట్ మనం తెలుసుకునే పదం ఏంటంటే ఎక్స్టెన్షన్. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ అనే పదము ఏ భాష నుండి మనం గ్రహించడం జరిగినది అనేది మనం ఫస్ట్ మొదటగా తెలుసుకోవాలి. ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనే పదము రెండు లాటిన్ పదాల కలయిక వలన ఏర్పడింది. అంటే రెండు లాటిన్ పదాల నుండి, లాటిన్ భాష నుండి మనం తీసుకున్నాము. ఆ రెండు లాటిన్ పదాలు ఏంటివి అంటే ఒకటి వచ్చేసేమో ఎక్స్, రెండోది వచ్చేసి ఏంటంటే టెన్షియో. ఓకే, ఈ రెండు పదాల లాటిన్ పదాలతో మనకు ఎక్స్టెన్షన్ అనేది ఏర్పడింది. ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటిదంటే బయటకి లేదా అవుట్. నెక్స్ట్ టెన్షియో మీనింగ్ ఏంటిదంటే స్ట్రెచర్ లేదా సాగదీయడము. ఓకే, సాగదీయడం మొత్తం టోటల్గా తలుపుతే ఏంటంటే, లేదా దీన్నే సాగ టెన్షన్ సాగదీయడము లేదా స్ట్రెచ్ లేదా విస్తరం చేయడం అని అంటాము. దీన్ని మొత్తంగా ఎక్స్టెన్షన్ అని అంటే బయటకు విస్తరింప చేయునది అని దీని యొక్క అర్థము. ఇందులో మనం ఏది గమనించాం, ముఖ్యంగా ఏం గమనించాలంటే ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనే పదము ఏ భాష నుండి లభించింది అనేది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ ఎక్స్టెన్షన్ అనే పదము మనకు ముఖ్యంగా ఏ భాష నుండి లభించింది అంటే లాటిన్. ఓకే, ఏ భాష నుండి లభించింది, లాటిన్ అనే భాష నుండి మనకు ఇది లభించినది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎడ్యుకేషన్. ఓకే, ఈ ఎడ్యుకేషన్ అంటే దీన్ని మనం ఇక్కడ తెలుగులో విద్య అని అంటాం. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న లాటిన్ పదం నుండి ఏదొచ్చిందని చెప్పుకున్నాము, ఎక్స్టెన్షన్ వచ్చింది అని చెప్పుకున్నాము. ఈ ఎక్స్టెన్షన్ను అనేది మొట్టమొదటగా ఎక్కడ ఉపయోగించడం జరిగింది అని అంటే యుఎస్ఏలోని ఏ కాలేజ్ అంటే ల్యాండ్ గ్రాంట్ కాలేజ్. ల్యాండ్ గ్రాంట్ కాలేజ్లో మొట్టమొదటిగా ఏంటంటే యుఎస్ఏలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్లో మొట్టమొదటగా ఈ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనే పదాన్ని మనం వాడడం అనేది జరిగింది. ఇది ఓకే, మరి పితామహులు ఎవరయ్యా అనేది తెలుసుకుంటే ఈ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్కి పితామహులు అంటే ఎవరు, ఫాదర్స్ ఎవరు అనేది తెలుసుకుంటే ఇందులో రెండు ఉంటాయి. ఒకటేమో ఇండియన్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎక్స్టెన్షన్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, రెండవది వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్ వరల్డ్. ఓకే, భారతదేశాన్ని ఆ తర్వాత ప్రపంచాన్ని చూసుకుంటే ఫాదర్ ఆఫ్ ఏది, భారతదేశ విస్తరణ విద్య పితామహుడు ఎవరు అని అంటే పాల్స్ లీగన్స్. ఓకే, జేపి లీగన్స్. జేపి లీగన్స్ లేదా ఈ జేపి లీగన్స్నే మనం ఏమంటామంటే జే పాల్స్ లీగన్ అని అంటాం. ఓకే, భారతదేశ
విస్తరణ విద్య పితామహుడు ఎవరు? జేపి లీగన్స్ లేదా జే పాల్స్ లీగన్. తర్వాత ఇంకోటి మిగిలిపోయింది ఏంటిది? ప్రపంచం. ప్రపంచ విస్తరణ విద్య పితామహుడు ఎవరంటే, ఇది అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారమ్మ, వివిధ సార్ వాళ్ళు వేరువేరుగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ఏంటి అంటే, ఈ యొక్క ఏది ప్రపంచ విస్తరణ విద్య పితామహుడు ఏంటంటే, నోట్ చేసుకోండి, ఇది సీమన్ క్నాప్. సీమన్ క్నాప్ ఏంటంటే ప్రపంచ పితామహుడు. ఓకే, సిమన్ నామ్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్. ఓకే, ఈ ఎడ్యుకేషన్ అనే అంటే ఏంటిది అని చెప్పుకున్నాం, విద్య. అసలు ఈ విద్య అంటే ఏంటిది మరి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విద్య అంటే ఏం లేదు, ఒక వ్యక్తిని ఏం చేయాలంటే మార్చాలి. ఆ యొక్క వ్యక్తిని ఎటువంటి మార్పులకు గురి చేయాలి అంటే, ఇక్కడ అభిలషణమైన మార్పులకి. అభిలషణమైన మార్పులకు గురి చేయాలి అంటే, ఒక వ్యక్తిలోని విజ్ఞానంలో కానీ, ప్రవర్తనలో కానీ, నైపుణ్యంలో కానీ, దృక్పథంలో కానీ, అతని యొక్క రీతి వైఖరిలో కానీ, అతని యొక్క నమ్మకాలలో కానీ మార్పులను కలిగజేయాలి. ఆ మార్పులు అనేటివి ఎలా ఉండాలి అంటే, అభిలషణీయంగా ఉండాలి. అలా ఒక వ్యక్తిలో అభిలషణమైన మార్పులను మనం కనుక మనం తీసుకొస్తే, దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే విద్య అంటాం. ఓకే, విద్య అనగా ఏంటిది ఇప్పుడు? ఒక వ్యక్తిలో అభిలషణమైన మార్పులను తీసుకువస్తే దాన్నే మనం ఇక్కడ ఏమంటాము అని అంటే విద్య. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత వచ్చేసి మరి ఈ విద్యని అంటే ఈ ఎడ్యుకేషన్ని మళ్ళీ మనం ఇక్కడ మూడు తీరులుగా చెప్పుకుంటాం. అదొకటి ఏంటిదంటే నియత విద్య, ఒకటి నియత విద్య, రెండవది వచ్చేసి అనియత విద్య, మూడవది గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య. గ్రామంలో లేదా వ్యవసాయ భూమిలో విస్తరణ విద్య. ఓకే, మూడు తీరులుగా చెప్పుకుంటాము. అందులో మొట్టమొదటిది ఏంటిదంటే నియత విద్య అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. ఓకే, ఈ నియత విద్య అంటే ఏంటిదంటే, సింపుల్గా ఇప్పుడు మీరున్నారు, మీరందరూ ఏం చేశారంటే డిప్లొమా చదివారు, రేపటి రోజులుగా ఏఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్లు పడితే, అంటే వ్యవసాయ విస్తరణ అధికారి జాబ్లు పడితే దాన్ని అప్లై చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది. అంటే నువ్వు అక్కడ నువ్వు డిప్లొమా చేశావు, ఆ డిప్లొమా నుండి సర్టిఫికెట్ వస్తుంది, ఆ సర్టిఫికెట్ను తీసుకెళ్ళి నువ్వు ఏంటంటే ఒక అధికారి అయినావు. ఓకే, అంటే ఇదేంటంటే విశ్వవిద్యాలయాలలో కానీ లేకపోతే పాఠశాలలో కానీ పొందే డిప్లొమాలు, డిగ్రీలు. అంటే నువ్వు విశ్వవిద్యాలయం నుండి పాఠశాల నుండి ఏదైనా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పట్టా పొంది తర్వాత ఏమవుతావు? అధికారి అవుతావు. అంటే ఇక్కడ ఈ నియత విద్య అంటే ఏంటంటే, ఇది ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటేమో, ఈ నియత విద్య అనేది ఏకరూపకత గల విద్యా వ్యవస్థ. ఈ కింది వానిలో ఏకరూపకత గల విద్యా వ్యవస్థ ఏంటిది? నియత విద్య, అనియత విద్య, గ్రామంలో విస్తరణ విద్య, ఇంకా వేరే ఏదైనా అంటే నియత విద్య. ఎందుకంటే ఒకటే దీనికి ఏముంటుంది, పోతావు, కూర్చొని చదువుకుంటావు, కాలేజీలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ స్కూళ్ళలో కానీ చదువుకుంటావు, చదువుకున్నాక ఎగ్జామ్స్ పెడతారు, ఎగ్జామ్ పెట్టినాక సర్టిఫికెట్లు ఇస్తారు. ఓకే, ఆ సర్టిఫికెట్లను తీసుకుపోయి నువ్వు ఒక అధికారి అవుతావు అదన్నమాట. అయితే ఇదేంటిదంటే
ఈ యొక్క నియత విద్య అనేది అధికార శ్రేణులకు సంబంధించిన నిర్మాణము గల విద్యా వ్యవస్థ. అధికార శ్రేణులకు సంబంధించిన నిర్మాణం గల విద్యా వ్యవస్థ ఏంటిది అనంటే ఈ యొక్క నియత విద్య. ఓకే, నియత విద్య అనేది విశ్వవిద్యాలయాల నుండి కానీ పాఠశాల నుండి కానీ పొందు డిగ్రీలు డిప్లొమాలు. ఇంకా నియత విద్య అనేది ఏకరూపకత గల విద్యా వ్యవస్థ. నియత విద్య ద్వారా ఏంటంటే నియత విద్య అనేది అధికార శ్రేణులకు సంబంధించిన నిర్మాణం గల విద్యా వ్యవస్థ. అంటే ఆ యొక్క విద్య నేర్చుకుంటే కంపల్సరీ అధికారి వర్గానికి చెందిపోతాం, అంటే ఒక ఆఫీసర్వి లేదా ఒక అధికారివి అనేది అయిపోతుంది అన్నమాట. అది ఏంటిదంటే నియత విద్య. నెక్స్ట్ వచ్చేసి అనియత విద్య. అనియత విద్య అంటే ఏంటిది మరి అంటే ఈ యొక్క అనియత విద్య అనేది గృహాలలో కానీ ఆట స్థలాలలో కానీ ఇంకా వేరే ప్రదేశాల్లో కానీ అనుభవం ద్వారా వచ్చే విద్యా వ్యవస్థ అన్నమాట. అనుభవం ద్వారా ఏంటంటే నేర్చుకుంటావు, అలా అనుభవం ద్వారా నేర్చుకొని మార్పులను కనుక తెచ్చుకుంటే దాన్ని అక్కడ ఏమంటామంటే అనియత విద్య అంటాం. సో ఇదేంటి, ఇది ఎటువంటి విద్యా వ్యవస్థ? అనుభవాల ద్వారా వచ్చు విద్యా వ్యవస్థ. అనుభవాల ద్వారా వచ్చు విద్యా వ్యవస్థ. ఓకే, ఇది అనుభవం అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తావు, దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి ఇంకా బెటర్ చేస్తావు, ఇంకోసారి ట్రై చేస్తే ఇంకా మంచిగా చేస్తావు, తర్వాత ఇంకా అంటే ఒక ఏదైనా ఒక ఐడియా కానీ అట్లాంటివి ఏంటంటే నువ్వు ఆలోచిస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ అక్కడ అంటే తినక తినగానేమో తీయనుండు అన్నట్టుగా అక్కడ ఏంటంటే మనం అనుభవం అనేది చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో ఈ అనియత విద్యనే మనం ఇక్కడ ఏమంటామంటే ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అజన్మాంత విద్యా ప్రక్రియ. అజన్మాంత విద్యా ప్రక్రియ ఇది మొత్తం నేర్చుకుంటూనే ఉంటుంది, దీనికి ఎండ్ అనేది ఏముండదు. సో అనియత విద్య అనుభవాల ద్వారా వచ్చు విద్య, ఇంకోటి ఇదేంటిదంటే అజన్మాంతక విద్య. నియత విద్య డిగ్రీలు డిప్లొమాలు వచ్చే విద్య, ఏకరూపకత గల విద్య, అధికార ఆధార చట్టంకు సంబంధించిన అధికార శ్రేణులకు సంబంధించిన నిర్మాణం గల విద్యా వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ మూడవది వచ్చేసి ఏంటి, గ్రామంలో విస్తరణ విద్య లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య. ఇదేంటంటే అక్కడికి వెళ్తారు ఉపాధ్యాయులు కానీ ఇంకెవరైనా అనుభవంలో ఉన్నవారు కానీ విస్తరణ అధికారులు కానీ ఏంటంటే గ్రామంలోకి కానీ నివాస గృహాల దగ్గరకు వచ్చి వాళ్ళకు ఇలా బోధిస్తూ ఉంటారు, ఇది చేయడం ఇది చేయండి ఇలా అయితే డెవలప్ అవుతుంది. అంటే అక్కడ ఒక అధికారి అనేటోడు కావాలి, అంటే అధికారి యొక్క అధికారి మీద ఆధారపడి అక్కడ ఏంటంటే వాళ్ళు విద్యను నేర్చుకుంటున్నారు కాబట్టి, అంటే వాళ్ళ మార్పును చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్యను మనం ఏమంటామంటే ఇది కూడా ఇంపార్టెంట్, అధికారిక ఆధార అంటే అధికారి యొక్క పైన ఆధారపడి ఉంటారు కాబట్టి అధికార ఆధార చట్టంనకు సంబంధించిన విద్యా ప్రక్రియ లేదా వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ నియత విద్య అంటే విశ్వవిద్యాలయాల నుండి పొందే డిగ్రీలు డిప్లొమాలు, ఏకరూపకత గల విద్యా వ్యవస్థ, అధికార శ్రేణులకు సంబంధించిన నిర్మాణం గల విద్యా వ్యవస్థ అంటే అక్కడ అధికారి అవుతావు. ఓకే, తర్వాత అనియత విద్య అంటే ఇక్కడ ఏంటంటే అనుభవాల ద్వారా వచ్చే విద్యను అనియత విద్య అంటాం. ఆ అనుభవాల ద్వారా వచ్చే విద్య కాబట్టి దాన్నే అజన్మాంత విద్యా ప్రక్రియ అంటాం. నెక్స్ట్ గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య అంటే ఏంటంటే అక్కడ కంపల్సరీ డెవలప్ కావాలి, అంటే అక్కడ నేర్చుకోవాలంటే అధికారి కావాలి. సో అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్య అని గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్యను అంటాం. ఓకే, ఇంకా ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇండియాకు వచ్చేస్తేనేమో జేపీ లీగన్స్, ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఇన్ వరల్డ్కి వచ్చేస్తేనేమో సీమన్ క్నాప్.
ఈ లీ జేపీ లీగన్స్నే మనం ఇంకా జే పాల్స్ లీగన్స్ అంటాం. ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది లాటిన్ పదం నుండి లభించింది. ఆ లాటిన్ పదం నుండి లభించడమే కాక అది మొట్టమొదట ఎక్కడ ఉపయోగించారు అంటే యుఎస్ఏలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజీలో ఉపయోగించడం అనేది జరిగింది. ఓకే, మరి విద్యా విద్య అంటేనేమో వ్యక్తి యొక్క ఒక వ్యక్తిలో అభిలషమైన మార్పులను తీసుకొచ్చేది విద్య అని అంటామని చెప్పుకున్నాం. ఇదంతా ఇంట్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి కంపల్సరీ ఇప్పటికీ ప్రతిసారి ఒక బిట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు, అడిగే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఒకటి రెండు సంవత్సరాల్లో రాకపోవచ్చు కానీ అడిగే ఛాన్స్ అనేది దీంట్లో చాలా కంపల్సరీగా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేది విస్తరణ విద్య భావము, విస్తరణ విద్య భావం. ఈ విస్తరణ విద్య యొక్క భావనలో విస్తరణ, ఓకే, విస్తరణ యొక్క ప్రాముఖ్యత లేదా ప్రాథమిక భావన ఏంటిది అని అడుగుతాడు. విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ లేదా ప్రాథమిక భావన ఏంటిది అని అడిగితే అది ఏంటిదంటే విద్య. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది అంటే విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత లేదా విస్తరణ యొక్క ప్రాథమిక భావన ఏంటిది విద్య. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ప్రాథమిక భావన అంటేనేమో విద్య, ఇలా విద్య లేదు, ఓకే, ఇందులో విస్తరణ అయితే ఇంకోటి ఉంటుంది దీనికి, అది ఇది మీకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తా వినండి. విస్తరణ విద్య భావం ఉంది కదా, విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత. విస్తరణ అనగానే విస్తరణ విద్య అనలేదు, అంటే ఇక్కడ ఏం లేదు, విద్య అనేది లేదు. సో విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత లేదా విస్తరణ యొక్క ప్రాథమిక భావన, ఇందులో కూడా విద్య అనేది రాలే పదం. సో ఇక్కడ విద్య అని చెప్పుకుంటాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇందులోనే ఇంకోటి మీకు కన్ఫ్యూజ్ అవుతుందని అందుకే దాన్ని ఆల్టర్నేటివ్ చెప్తున్నా. విస్తరణ విద్య యొక్క ప్రాథమిక ఆశయం అని అంటాడు. ఓకే, విస్తరణ విద్య యొక్క విస్తరణ ఇక్కడ ఏం చేసిండు, విద్య అనేది మెన్షన్ చేసిండు. విస్తరణ విద్య యొక్క ప్రాథమిక విస్తరణ విద్య యొక్క ప్రాథమిక ఆశయం అన్నాడు. ఆశయం ఏంటిదంటే ప్రజల అభివృద్ధి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు, విస్తరణ యొక్క ప్రాథమిక భావన లేదా విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత అంటేనేమో విద్య, విస్తరణ విద్య యొక్క ప్రాథమిక ఆశయం అంటేనేమో ప్రజల అభివృద్ధి. ఆ రెండు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విస్తరణ విద్య విధాన క్రమం యొక్క భావన, విస్తరణ విద్య విధాన క్రమము యొక్క భావన. ఈ విస్తరణ విద్య విధాన క్రమం యొక్క భావనను ఏర్పరిచింది ఎవరు అని అడుగుతాడు. ఇంతకుముందు నేను ఒకటి చెప్పా, ఏంటంటే విస్తరణ విద్య భారతదేశ విస్తరణ విద్య యొక్క పితామహుడు అని చెప్పా. ఎవరు? జేపీ లీగన్స్. ఆ జేపీ లీగన్సే అనేవాడే ఏం చేసిండంటే ఇక్కడ విస్తరణ విద్య విధాన క్రమం యొక్క భావనను రూపొందించిండు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విస్తరణ యొక్క విధానం యొక్క భావనలో మొత్తం
ఎన్ని దశలు ఉంటాయి అంటే 5 దశలు ఉంటాయి. ఇది కూడా ఎన్ని విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో గల దశలు ఎన్ని 5. ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఆ 5 ఏంటివి అనేది తెలుసుకుందాం. ఆ 5 నుండి క్వశ్చన్లు ఎలా అడుగుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అయితే విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనను రూపొందించింది ప్రతిపాదించింది జేపీ లీగన్స్. ఆ దశ అన్ని 5 దశలు ఉంటాయి అందులో. ఆ 5 దశలు ఒకటి ఏంటిది అంటే పరిస్థితుల విశ్లేషణ, రెండోది వచ్చేసి ఉద్దేశ్యములను నిర్ణయించుట, మూడోది వచ్చేసి బోధన, నాలుగోది వచ్చేసి ఏంటిదంటే మూల్యాంకనము, ఐదవది వచ్చేసి ఏంటిదంటే చివరిది పునరావలోకనం. ఓకే, అయితే ఇందులో ఈ విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో బిస్సెలాడుతారు అంటే విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనను ప్రతిపాదించింది ఎవరు? డాక్టర్ జేపీ లీగన్స్. విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో కల దశలు ఎన్ని? ఎన్ని? 5 దశలు. ఓకే, విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో మూడవ దశ ఏంటిది అంటాడు. మూడవ దశ ఏంటిది అంటే బోధన. ఓకే, మొదటి దశ ఏంటిది అంటాడు పరిస్థితుల విశ్లేషణ. మొదటి దశ తర్వాత వచ్చే దశ ఏంటిది అని అంటాడు. విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో మొదటి దశ తర్వాత వచ్చే దశ ఏంటిది? రెండవ దశ. అదేంటిది? ఉద్దేశాలను నిర్ణయించుట. విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో చివరి దశ ఏంటిది అని అడుగుతాడు. ఏంటిది? పునరావలోకనము. తర్వాత నెక్స్ట్ విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో బోధన తర్వాత వచ్చు దశ అంటాడు. బోధన తర్వాత వచ్చే దశ ఏంటిది? మూల్యాంకనము. ఓకే, ఈ విధంగా ఇందులో నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో మొత్తం 5 దశలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ప్రతిపాదించింది జేపీ లీగన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాటి యొక్క ఆ దశల ఆర్డర్స్ను గుర్తుపెట్టుకోవాలి. ఆ దశలో ఆర్డర్స్ వచ్చేసి ఫస్ట్ది ఏంటిదంటే పరిస్థితుల విశ్లేషణ, రెండవది వచ్చేసి ఉద్దేశాలను నిర్ణయించుట, మూడవది వచ్చేసి ఆర్డర్ ఏంటంటే బోధన, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటిదంటే మూల్యాంకనము, ఐదవది వచ్చేసి ఏంటిదంటే పునరావలోకనము. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి విస్తరణ బోధనా పద్ధతులు. ఓకే, ఈ విస్తరణ బోధనా పద్ధతులు అంటే ఏంటి అంటే బోధించడానికి మనం ఏమైతే వాడతామో, ఏదైతే పద్ధతులను వాడతామో వాటిని ఇక్కడ ఏమంటామంటే విస్తరణ బోధనా పద్ధతులు అని అంటాము. ఈ విస్తరణ బోధనా పద్ధతులను మనం ఇంతకుముందు విద్యను ఏ విధంగా 3 రకాలుగా డివైడ్ చేసి చెప్పుకున్నామో, ఇక్కడ కూడా విస్తరణ బోధనా పద్ధతులు మనకు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటివి అని అంటే ఒకటి వచ్చేసేమో ఉపయోగాన్ని బట్టి విస్తరణ బోధనా పద్ధతుల విభజన. ఒకటి ఏంటిది అంటే ఉపయోగాన్ని బట్టి విస్తరణ బోధనా పద్ధతుల విభజన. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటిదంటే సాధనాల రూపకల్పనను అనుసరించి విస్తరణ బోధనా పద్ధతి. నెక్స్ట్ మూడవది వచ్చేసి ఏంటిదంటే కారకాలు మరియు సమాచారాలను అనుసరించి విస్తరణ బోధనా పద్ధతులు.